ఇకపై మీకు ఇష్టమైన ఫేవరెట్ సీరియల్స్ యొక్క ఫుల్ ఎపిసోడ్స్ యూట్యూబ్ లో అందుబాటులో ఉండవు. కేవలం సన్నెక్స్ లో మాత్రమే ఫ్రీగా చూడొచ్చు. ఏంటి రోజా, నువ్వు ఓటిస్తున్నావేంటి? నువ్వు ఈ ఇంటికి ఓనర్వే, కూర్చో. నువ్వేం మాట్లాడుకు, కూర్చో. అయినా ఇంతేసి తినడానికి ఎవరైనా వడ్డిస్తారా ఏంటి? కడుపు కలితే మనమే వడ్డించుకుని తింటాం కదా. ఇక్కడ ఎవరికి వాళ్ళు వడ్డించుకోరా ఏంటి? అంత బద్ధకమా? ఆకలి దంచేస్తుందబ్బా. యమ్నా ఆగు, తర్వాత తిందాంలే. అర్థమైందిలే. చూడు యమునా, ఈ ఇంట్లో ప్రతి పూట వంటలు ఎక్కువ చేస్తారు. మేము తిన్నాక చాలా మిగులుతుంది. అందులో నుంచి పనివాళ్ళు, కుక్కలు, ఇలా అందరికీ సరిపోతుంది. నువ్వు కూడా మేము తిన్నాకే తినాలి, అర్థమైందా? నాతో సైకలాజికల్ గేమ్ ఆడుతున్నారా? నా సంగతి మీకు తెలియదుగా. ఇప్పుడు చూపిస్తా, చూడండి. నేను రోజా టైప్ కాదు. రోజా, అసలు నువ్వు రోజావేనా? ఏయ్, ఏంటి గొడవ? నాకు డౌట్ గా ఉంది మేడం, అసలు తిను రోజా కాదని. ఈ యమున మీద ఈగ వాలితే రోజా అస్సలు ఊరుకునేదే కాదు. నన్ను మీరెన్ని మాటలు అంటున్నా ఊరుకుంటుందంటే దీని మీద నాకు డౌట్ గానే ఉంది మేడం. యమున ఈ విధంగా స్వీట్ రివెంజ్ తీర్చుకుంటుందా? రోజా కాకపోవడం ఏంటి? నేను నమ్మను మేడం. రోజాకి నా మీద ప్రేమ లేదు, తిను రోజానే కాదు. యమున గొడవ చేయకు, వెళ్ళి కూర్చో. వెళ్ళు కూర్చో. కూర్చో బేబీ, కూర్చో. బాలుగారంటే రోజాకి ఇష్టం. రోజా అంటే బాలుగారికి ప్రాణం. వీళ్ళిద్దరూ ఇలా సైలెంట్ గా ఉండడం నేను ఎప్పుడు చూడనే లేదు. సజాతి ధృవాలు వికర్షించుకుంటాయి, విజాతి ధృవాలు ఆకర్షించుకుంటాయి. ఏంటి పిచ్చి పిచ్చిగా మాట్లాడుతున్నావు? అయస్కాంత ధర్మాలు, ఫిజిక్స్ మీరు చదువుకోలేదా? బాలుగారి కవితలు రోజాకు ఆక్సిజన్. రోజా నవ్వు బాలుగారికి ఇన్స్పిరేషన్. ఇదేంటి? కెమిస్ట్రీ, కెమిస్ట్రీ అది కూడా తెలీదా? ఇక బయాలజీ విషయానికి వస్తే, ఏయ్ షట్ అప్.
షటప్ బేబీ కూల్ నువ్వు సైలెంట్ గా ఉండు నువ్వు ఉండు మామ్స్ ఏయ్ నీ స్థాయి ఏంటో తెలుసుకుని బిహేవ్ చేయి మా ఇంట్లో మా డైనింగ్ టేబుల్ దగ్గర మాతో కలిసి కూర్చొని తినే అంత గొప్పదానివా అక్కడ ఆశ్రమంలో లైన్లో నుంచొని పెట్టింది తిని సంబరపడేదానివి అది అది నీ బ్రతుకు నన్ను తిడితే రోజాని తిట్టినట్టే పది రోజా మనం వెళ్దాం ఈ ఇంట్లో మనకేం పని ఏయ్ ఆగు యమున కూర్చో నువ్వు కూర్చో 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 ఏంటి మామ్స్ వీళ్ళని బ్రతిమలాడుతున్నావు నాన్సెన్స్ పోతే పోనివ్వు నాన్సెన్సా రోజా నువ్వు పద వెళ్దా ఏయ్ నువ్వు పద ఆగు కూర్చో కూర్చో బేబీ ఏంటిది ఎందుకు అనవసరంగా ఎమోషనల్ అవుతావు కాసేపు సైలెంట్ గా ఉండొచ్చు కదా చిచి నా ఇంట్లో నాకే అవమానం జరుగుతుంది నోటికొచ్చినట్టు మాట్లాడుతుంది తనంటుంటే నన్ను కంట్రోల్ చేస్తున్నావేంటి మామ్స్ బాలుగారి గురించి ఎలా కామెంట్స్ చేస్తుందో విన్నావుగా నిత్యా ఏంటి ఏమన్నా నువ్వు ఇలా తినేటప్పుడు మాట్లాడడం కరెక్ట్ కాదు కదా ఏంటి రోజా నువ్వు మీరిద్దరూ ఇలా సైలెంట్ గా ఉండడం నాకు నచ్చలేదు గట్టిగా మాట్లాడితేనే ఈ లోకల్లో బ్రతకగలరు తిను కడుపు మార్చుకుంటావే ఏంటి తిను నువ్వు తిను నేను తర్వాత తింటాను రా ఇలా వచ్చి కూర్చో అది కాదు యమున నువ్వు తిను నువ్వు కూర్చో తిను బాలుగారు చూసింది చాలు తినండి నువ్వు తిను వ్యతిరేకంగా తయారవుతున్నారు బాలుగారిని నన్ను దూరం చేయడానికి ప్రయత్నిస్తున్నారు మామ్స్ నా మామ్స్ ట్రైనింగ్ పేరుతో వసంతిని బాలుగారికి దగ్గర చేస్తుంది ఇప్పుడు ఈ యమున కొత్తగా వచ్చి ఫిజిక్స్ కెమిస్ట్రీ బయాలజీ అంటూ నోటికొచ్చినట్టు మాట్లాడుతుంది అనాథాశ్రమంలో పెరిగిన ఆ యమున కూడా నాకు నాకు నీతులు చెప్తుంది చెప్తా అందరికి అందరికి బుద్ధి చెప్తా ఈ నిత్య అంటే ఏంటో అందరికి అందరికి త్వరలోనే చూపిస్తా బాలుగారిని నా నుండి ఎవరు ఎవరు దూరం చేయలేరు
నిత్య అంటే తక్కువ అంచనా వేస్తున్నారు కదా, నేనేంటో తెలిసేలా చేస్తాను. బాలు గారు నాకు ఎలా దక్కరో చూస్తాను.